అమావాస్యా పర్వదినం ఉన్నందున 1వ తారీఖే చేయాలని శాస్త్ర సమ్మతం అక్టోబర్ 31వ తారీఖు రాయడం కూడా జరుగుతుంది అది ఏ మాత్రం ఖచ్చితము కాదు ఎట్టి పరిస్థితుల్లో కుజాది పంచగ్రహాలకు స్ఫటం చేయడం కరెక్ట్ కాదు ఆ తిది ఏదైతే వస్తుందో అదే అమావాస్య గాని పండగల గాని నిర్ణయించాలి అది కరెక్ట్ సిద్ధాంతం అవుతుంది కాలగణం కాలం మారుతున్న కొలది సంస్కారాలు చేయమన్నారు ఆ సంస్కారాలు వాళ్ళు చేయడం లేదు అని చెప్తున్న వారితో తప్పు మేము చేసే పూర్వ గణితం అంటే మా పెద్దలు అనుసరించే గణితమే చేస్తున్నామని వారు పంచాంగంలో ఇస్తున్నారు శాస్త్రీయమైనది దృక్పథమైనది ఖచ్చితమైనది చెప్పట్లే వారు రామసేతు అసలు ఎలా నిర్మించాడు హనుమంతుడనే విషయాన్ని ఇప్పటిదాకా కనుక్కోలేపారు ఎవరు నాసా వాడు కూడా కనుక్కోలేపాడు వాళ్ళు కనుక్కోమని చూద్దాం వెల్కమ్ టు ఏబీపీ దేశం ఈ ఏడాదికి సంబంధించి దీపావళి పర్వదినం ఎప్పుడు అనే విషయంపై తీవ్ర సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల 31వ తారీఖున ఈ దీపావళి పండుగ జరుపుకోవాలని అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆస్థాన పండితులుగా ఉన్నటువంటి తంగిరాల వారు సూచించిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తారీఖునే దీపావళిని ప్రకటించడం జరిగింది అయితే ఇది కాదు ఈ నెల కాకుండా వచ్చే నెల 1వ తారీఖు దీపావళి జరుపుకోవాలని మరికొందరు పండితులైతే ఘంటాపథంగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చాలా ప్రముఖ పండితులు మనతో ఉన్నారు వారితో మాట్లాడి నిజంగా అసలు ఈ ఏడాదికి సంబంధించి దీపావళి పర్వదినం ఏ రోజున జరుపుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం సార్ నమస్తే సార్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు తంగిరాల వారేమో 31వ తారీఖున దీపావళి జరుపుకోవాలని చెప్తున్నారు మీరంతా ఏమో 1వ తారీఖు అంటున్నారు ఏంటి అసలు ఇందులో వాస్తవం ఏదనుకోవచ్చు మీ వెర్షన్ ఏంటి శాస్త్రీయంగా 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖే దీపావళి జరుపుకోవాలని చాలామంది దృక్సిద్ధాంత పంచాంగర్తలంతా కూడా రాయడం జరిగింది దానికి కారణం ఏమిటంటే ఉదయాస్తమయ సమయాల్లో అమావాస్య పర్వదినం ఉన్నందున 1వ తారీఖే చేయాలని శాస్త్ర సమ్మతం ఎందుకంటే సూర్యోదయము సూర్యాస్తమయం మధ్యాహ్న సమయంలో కూడా ఉంది కాబట్టి అమావాస్య బేస్గా తీసుకుంటాం దీపావళికి అందుచేత ఖచ్చితంగా 1వ తారీఖునే శాస్త్రీయంగా చేసుకోవాలని తర్వాత కొంతమంది పంచాంగకర్తలు 31వ తారీఖు అంటే అక్టోబర్ 31వ తారీఖు రాయడం కూడా జరుగుతుంది అది ఏమాత్రం ఖచ్చితము కాదు కారణం ఏమిటంటే వారు సాధించినటువంటి పూర్వ పద్ధతి తిది ప్రకారము వాళ్ళకి ఆ ప్రకారం చూస్తున్నారు వారికి కూడా గణకానందము ఇంకా ఇతర గ్రంథాలను అనుసరించి వారు కూడా చేస్తూ ఉంటారు అదే మేము కూడా గణకానందము ఇంకా కొన్ని గ్రంథాలు తీసుకుని మేము దృక్సిద్ధాంతరీత్యా సాధించబడినటువంటి గ్రహాలను అనుసరించి తిది నక్షత్ర యోగ కర్ణాలు చేయడం కూడా జరుగుతుంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు తంగిరాల వారు మాకు సోదరులే మాకు ప్రియమిత్రులే ఆయన కూడా ఇది గమనించి ప్రజలను అయోమయ స్థితిలోంచి బయటకు తీసుకురావాలని వారి ఖచ్చితమైన గణితాన్నే వారు సూచించుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ రాసినటువంటి పంచాంగము సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన ప్రకారము నవంబర్ 1వ తారీఖు దీపావళి ఖచ్చితంగా చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాం సార్ ప్రధానంగా రెండు ధోరణులు అంటే రెండు పద్ధతి సిద్ధాంత పద్ధతులు ఉన్నాయని చెప్తున్నారు దాని గురించి కొంచెం కరెక్ట్గా చెప్పండి అండి వివరంగా అయితే ఇందులో ప్రథమం ఏమిటంటే దృక్ సిద్ధాంత రీత్యా సూర్యుడు భూమధ్య రేఖ ఎడం వైపు ఉంటాడు చంద్రుడు భూమధ్య రేఖ కుడివైపున ఉంటాడు వీళ్ళని తీసుకొచ్చి మనం రాజమండ్రికి చేస్తున్నాం కాబట్టి రాజమండ్రికి తీసుకొచ్చి ఆ సూర్యుణ్ణి ఆ వ్యత్యాసము అంటే ఈ గ్రహణము కట్టేటప్పుడు కానీ ఈ గ్రహాలు సాధించేటప్పుడు స్ఫటాధ్యాయం చేసేటప్పుడు ఈ రవికి చంద్రుడికి ఉన్నటువంటి మధ్య భాగమే తిది వస్తుంది ఈ రవిని దృక్సిద్ధాంతం అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు రవిచంద్రులను పక్కన పెట్టి కుజాది పంచగ్రహాలకే దృక్సిద్ధాంతం చేస్తున్నారు దృక్కు చేస్తున్నారు అంటే సంస్కరణ చేస్తున్నారు అంటే అక్కడున్నటువంటి రవిని మనం ఇక్కడికి తీసుకొస్తున్నాం అదే మాదిరిగా వాళ్ళు ఆ రవిచంద్రుల్ని వాళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఐదు గ్రహాలే తీసుకుంటున్నారు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఐదు గ్రహాలు తీసుకున్నారు కానీ దృక్సిద్ధాంత రీత్యా సప్తమ గ్రహాలు అంటే ఏడు గ్రహాలని కూడా తీసుకోవాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుజాది పంచగ్రహాలకు స్ఫటం చేయడం కరెక్ట్ కాదు సప్త రవ్యాది సప్త గ్రహాలకే స్ఫటం చేయడం జరుగుతుంది అదే ఖచ్చితము అందుచేత వాళ్ళకి వీళ్ళకి
వ్యత్యాసం అక్కడ వస్తుంది. వాళ్ళు రవిచంద్రుల్ని దృక్ సిద్ధాంతం చేయడం లేదు, సంస్కరణ చేయడం లేదు. కానీ వీళ్ళు వచ్చి రవిచంద్రుల్ని కూడా సంస్కరణ చేస్తున్నారు కాబట్టి వీరికి వారికి తిది గంటల్లో తేడా వస్తుంది. అందుచేత ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు పూర్వం ఒకసారి దీనికోసం మీటింగ్లు అయ్యి వేసి పూర్వం నుంచి ఉంది ఈ వ్యత్యాసము. వాళ్ళు చేశారు, నెహ్రూ గారు అయ్యాం 1952లో చేయడం కూడా జరిగింది. దాని ప్రకారం ఇంకా అందరూ చూసిన ప్రకారం రవ్యాది సప్తగ్రహాలనే తీసుకోవాలని వారు ఖండాపదంగా చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి ప్రభుత్వం కూడా ఆమోదించింది. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకుని వాళ్ళు తంగిరాల వారి గురువు గారు కూడా ఇప్పుడు మా పట్టాభిశాస్త్రి గారు చెప్పారు, తంగిరాల వారి గురువు గారు కూడా దృక్ సిద్ధాంతం అంటే సప్తగ్రహాలని తీసుకుంటున్నారు, కానీ వీరు మాత్రం పంచగ్రహాలని తీసుకుంటున్నారు. మేము తెలియజేసేది ఏంటంటే తంగిరాల వారు మహాపండితులే అయినప్పటికీ కూడా వారు కూడా ఇది గమనించి ఏది ఖచ్చితమో చూసి ప్రజలను అయోమయ పరిస్థితుల్లోంచి బయటకు తీసుకురావాలని ప్రభుత్వం వారికి ఏం తెలియదు. కారణం ఏంటంటే మేము పంచాంగర్తలు ఏది చెప్తే వాళ్ళు అదే ఆచరిస్తూ ఉంటారు. అందుకు ప్రభుత్వం వారు ఇందులో తప్పేమీ కాదు, కానీ పంచాంగర్తల్లోనే ఈ వ్యత్యాసం ఉంది. ఇది ఏకీభవించి చేయాలి. ఇది చాణాల నుంచి జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు తొందరలో ఇప్పుడు ఎంత జనరల్ నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎంత వ్యత్యాసంలో ఉందో ఖచ్చితంగా మనం చెప్పేయచ్చు. అది లిఖితపూర్వకం కూడా మేము వేచి చూపించగలం. అందరూ పండితులందరూ వారు వేస్తారు, మీరు వేస్తారు. ఇది గమనించి ప్రజలు కూడా ఆచరించాలని నమస్కారం చేసుకుంటున్నాం. మీరు చెప్తున్నట్టు దృక్సిద్ధాంతానికి సంబంధించి దీన్నే పరిగణలోకి తీసుకోవాలన్న విషయంలో మీ దగ్గర ఉన్న అంటే దీనికి సంబంధించిన సిద్ధాంతపరమైన అంశం ఏంటో ఏమనుకోవచ్చు? అసలు అయ్యా వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ తిథి ప్రకారం గ్రహణం రాదు. ఆ తిథి అందరికీ తిథి ప్రాధాన్యత, ఆ తిథి వాళ్ళ లెక్క ప్రకారం రాదు. ఇంకా గ్రహణం రానప్పుడు తప్పే కదండి అది. ఇంక వ్యత్యాసం ఏం లేదు. 10 మందిలోనూ గ్రహణం కట్టారనుకోండి, వాళ్ళు తిథి తీసారనుకోండి, కరెక్ట్ అవుతుంది. వాళ్ళ తిథి ప్రకారం రాదు, తప్పు. ఆ తిథి ఏదైతే వస్తుందో అదే అమావాస్య కానీ పండగలకు కానీ నిర్ణయించాలి. అది కరెక్ట్ సిద్ధాంతం అవుతుంది. తిథిని బట్టే పండగ నిర్ణయిస్తాం మనం. ఆ తిథి ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యత్యాసాలు రావు. అంచేతనే పూర్వగణితం తప్పు. అది ఎప్పుడు 3000 సంవత్సరాల క్రితం ఉన్న గణితాన్ని ఈరోజు దాకా చేస్తున్నారు. ఋషులు ఏమన్నా చెప్పారంటే మహర్షులు కాలానుగుణంగా చేయమని చెప్పారు. కాలానుగుణం కాలం మారుతున్న కొలిది సంస్కారాలు చేయమన్నారు. ఆ సంస్కారాలు వాళ్ళు చేయటం లేదు అని చెప్తున్న వారితో తప్పు. మేము సంస్కారాలు చేస్తున్నాం కాబట్టి మా గ్రహణం ఖచ్చితంగా వస్తుంది. సగంతో వస్తుంది మా గ్రహణం. అంటే టీడీటీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆస్థాన సిద్ధాంతకం తంగిరాల ఆయన చెబుతున్నది ఖచ్చితంగా తప్పు అని మీరు చెప్పగలరా? అయ్యా తిరుపతి దేవస్థానం చేసే పంచాంగం తిథులు పూర్వపద్ధతి పంచాంగాలు ఖచ్చితంగా తప్పవి. ఆ తిథి కరెక్ట్ అయితే వాళ్ళని గ్రహణం కట్టమనండి. గ్రహణం తీరమని తిథిని పెట్టి రాదని చెప్తారు. ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు వెనక్కి 10 సంవత్సరాలు ఎదరది. మేము తీస్తాం 10 సంవత్సరాలు ఎదరదు కూడా, వెనక్కి తీస్తాం. అలా 100 ఏళ్ళకు కూడా మేము తీస్తాం. వాళ్ళని తీయమనండి. ఆ తీలే రాదు, అది తప్పు. అది తిథి తప్పైనప్పుడు ఇది తప్పే కదండి. అది దృగ్గణితమే కరెక్ట్. దృగ్గణితం తిథి ఎప్పుడైతే సంస్కారం చేసామో గ్రహణం ఖచ్చితంగా సగలన ప్రకారం భూమి మీద పడుతుందో అది అందరికీ కనపడుతుంది. ప్రపంచం అంతా, ఇండియా అంతా, మీడియా కానీ వాళ్ళకి కానీ అందరికీ కనపడుతుంది. ఆ కనపడేది ఇదే ప్రత్యక్ష రుజువు కాబట్టి అదే గ్రహణం అండి. ప్రభుత్వం ఇప్పటికే 31వ తారీఖున దీపావళి పర్వదినంగా జరుపుకోవచ్చు అని ప్రకటించింది. అయితే మీరు కాదు అంటున్నారు, మరి ప్రభుత్వానికి ఎలా నివేదించనున్నారు మీరు? మీ మీడియా ద్వారా మేము నివేదన చేయదలుచుకున్నాం సార్. మేము ఇంతకుముందు అయితే వెళ్ళేవాళ్ళని చెప్పేవాళ్ళం. ఎవరి మటుకు వాళ్ళకి ఈ దేవీనవర్తల వాళ్ళు వెళ్ళలేకపోయారు. పంచాంగర్తలు అందరూ ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఇలా 2 సార్లు ప్రకటించి ప్రభుత్వం సెలవిచ్చారు. మీ మీడియా ద్వారా ఇప్పుడు తెలియపరుస్తున్నాం సార్ ప్రభుత్వానికి. అంటే జిల్లా అధికారుల ద్వారా మీరు ఏమైనా అధిక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? అదే మేము జిల్లా అధికారుల ద్వారా సార్, మీ మీడియా ద్వారానే మీరు సీఎం గారి దగ్గర తీసుకెళ్ళండి సార్, వారే మారుస్తారు. అది ఖచ్చితంగా మీరు చెప్పండి, మీరు దీనికి ఏకీభవిస్తారా? అంటే తంగిరాల వారు చెప్తున్న సిద్ధాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి 1వ తారీఖునే దీపావళి అని చెప్పుకోవడానికి మీ దగ్గర మీరేమంటారు? తంగిరాల వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థా సిద్ధాంతిగా ఉండడం వల్ల అందరూ కూడా దాన్ని గౌరవిస్తాం, మేము కూడా గౌరవిస్తాం, కాదనం. కాకపోతే వారు చేసేది ఏంటంటే 2 పడవల మీద కాలేస్తున్నాడు ఆయన. తిథులేమో మా పూర్వ పద్ధతిని ఇచ్చా, మా పూర్వీకులు నేర్పిన విధానంగాను గ్రహాలు గ్రహణాలు దృక్ సిద్ధాంతం ఇచ్చాను అని చెప్పేసి వారి పంచాంగాన్ని 2వ పేజీలోనే వేస్తుంటున్నారు వారు. అందుచేత తిథి యొక్కకి సూర్యచంద్రు యొక్క సంస్కారం చేయాలి.
ఆ సూర్యచంద్రుల యొక్క సంస్కారం బట్టే వారి యొక్క కదలిక బట్టే మనకి తిథి ఏర్పడుతుంది. ఆ తిథి వల్ల మనం పండగ నిర్ణయిస్తాం. అందుచేత మనకి వ్యత్యాసం రావడానికి ఈ దుక్ సిద్ధాంతానికి పూర్వపతికి ఉన్న తేడా వల్ల ప్రజలు అయమయంలో పడిపోతున్నారు. ఏ రోజు పండగ చేయాలి కాకపోతే ప్రజల్లో ప్రాచుర్యం పొందిన దేవస్థానం కనుక తిరుపతి దేవస్థానం కనుక శ్రీశైల దేవస్థానం కనుక వారు చెప్పింది నిజమనే భ్రమలో ఉన్నారు. అలాగే మేము అయ్యో శాశ్వతంగా చేయాలి వీళ్ళు ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలి ప్రజలందరికీ కూడా ఆ పుణ్యఫలాలు దక్కాలి అనే ఆశయంతో ఈరోజు ఈ దృక్ సిద్ధాంతం మేము పూర్వ నుంచి ఉన్నది ఇవాళ కొత్తగా వచ్చింది ఏమీ కాదు దృక్ సిద్ధాంతం ఉన్నది. కాకపోతే సంస్కారాలు చేయకపోవడం వల్ల ఈ గంటలు తేడా వస్తూ ఉంటాయి. ఐదేసి గంటలు ఆరేసి గంటలు పూర్వ పద్ధతికి దృక్ పద్ధతికి తేడాలు వస్తూ ఉంటాయి. దానివల్ల అన్నీ కూడా మారిపోతాయి. వారిని అభ్యర్థించేది ఏంటంటే వారిని కూడా తిథికి సంస్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తద్వారా వారి శాస్త్రం కూడా మా శాస్త్రం కూడా మా గంటలు వాళ్ళ గంటలు కూడా సరిపోతాయి. సార్ దృక్ సిద్ధాంతానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆమోదించిందని మీరందరూ చెప్తున్నారు. మరి అటువంటిది తంగిరాల వారు ఏమి ఇలా చెప్తున్నారని చెప్తున్నారు. ఇంతకీ ప్రజల కన్ఫ్యూజన్ వీడి ఏ రోజున జరుపుకోవాలంటారు ఖచ్చితంగా? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం 2010 దేశంలో ఉన్న పండితులందరినీ కూడా కంచి కామకోటి పీఠం వారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఒక సభ పెట్టారండి. దేశంలో ఉన్న పండితులందరూ వచ్చారండి. ఆ సభకి మన టీటీడీ పంచాంగకర్త కూడా వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో ఆ పండితుల మధ్య గణిత విభేదాలని అక్కడ స్వామివారి ముందు ఉంచారండి. అక్కడ అనేక భాషల్లో ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటుంది వెంట వెంటనే. అక్కడ అలాంటి పెద్ద సభ జరిగింది. ఆ సభకి మన టీటీడీ పంచాంగకర్త కూడా వచ్చారు. మేము చేసే పూర్వగణితం అంటే మా పెద్దలు అనుసరించే గణితమే చేస్తున్నామని వారు పంచాంగంలో ఇస్తున్నారు. శాస్త్రీయమైనది దృక్పథమైనది ఖచ్చితమైనది అని చెప్పట్లే వారు. వారు పంచాంగంలోని చెప్పారు. వారు సిగరెట్ పెట్టె మీద ఉంటుంది పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, ఇష్టమైన వాడు తాగుతాడు లేదు తాగడు. అలాగే వారు పంచాంగంలో ఇచ్చేశారు, ఇదిగో తిథులు మా పూర్వుల సాంప్రదాయానుసారం రాస్తున్నామని చెప్పారు. ఇష్టమైన వాడు పండుగ చేసుకోవడం అది లేదు. విజయదశమి అంటే దశమి తిథి ఉండాలి, వినాయక చవితి చవితి ఉండాలి ఆ పండక్కి, అలాగే దీపావళికి అమావాస్య ఉండాలి కాబట్టి అమావాస్య 1వ తేదీనే ఉన్నది. కాబట్టి విజ్ఞులైన ప్రజలు పుణ్య ఫలితం పంచడం కోసము 1వ తారీఖునే పండగ చేసుకోవాలి. ఇదే శాస్త్రీయం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1వ తారీఖునే పండగ నిర్ణయించింది. ఆ పంచాంగం సెంట్రల్ గవర్నమెంట్ 18 భాషల పంచాంగం రిలీజ్ చేస్తుందండి. ఆ పంచాంగం మేము గణితం చేస్తున్నాము. అదే శాస్త్రీయం. అమావాస్య 1వ తారీఖున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా 3 కార్యక్రమాలు చేయాలి. దీపావళి నాడు ఏం చేయాలి? మొదటగా సూర్యోదయానికి పూర్వమే నలుగు పెట్టుకుని నూనెతో నువ్వుల నూనెతో స్నానం చేయాలి. ఎందుకు నువ్వుల నూనెలో ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీప్రదం కదండి దీపావళి అంటే. అంతేకాదు గంగలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే నీళ్లు పోసుకుంటాం కదా మన నెత్తి మీద తలా స్నానం చేస్తాం, అవకాశం ఉండేవాళ్ళు గంగానదిలో స్నానం చేస్తారు, గోదావరి నదిలో స్నానం చేస్తారు, కృష్ణలో స్నానం చేస్తారు. ఏదో మన నెత్తి నెత్తి మీద నిలిపిస్తాం అంటే లక్ష్మీప్రదానికి నూనె ఉండాలి, నీళ్లు ఉండాలి కాబట్టి ఈ రెండు ఉండాలంటే సూర్యోదయానికి పూర్వ స్నానం చేయాలి కాబట్టి ఇది 1వ తారీఖునే ఉంటుంది. గమనించాలి విజ్ఞులందరూ కూడా పుణ్య ఫలితం పొందాలనుకునే వారంతా కూడా 1వ తారీఖునే అమావాస్య ఉంది కాబట్టి 1వ తారీఖునే స్నానం చేయాలి. 2 మధ్యాహ్నం అపరాహ్న సమయంలో అప్పడాలు వదలాలి. మధ్యాహ్నానికి కూడా తిథి 1వ తారీఖునే ఉంది. దీపాలు పెట్టాలి, దీపదానం చేయాలి, దీపాలు పెట్టుకోవాలి అందరూ కూడా. దీపావళి కాబట్టి దీపాల వరస దీపావళి అంటే తర్వాత టపాకాలు కాల్చుకుంటారు, అది వేరే విషయం. కాబట్టి ఈ 3 కూడా 1వ తారీఖునే అమావాస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖునే పండగ జరుపుకోవాలి. ఇది శాస్త్ర సమ్మతం. హేతువాదులు కానీ జన విజ్ఞాన వేదిక వాదులు కానీ దానికి సంబంధించిన ప్రతినిధులు కానీ వీళ్ళలోనే సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. అసలు ఇదే కరెక్ట్ కాదు, ఈ అంటే దీపావళి రోజున ఇటువంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు అన్న వాళ్ళ వాదన ఉంది. దాన్ని ఏమి చెప్తారు? హేతువాదులు మేము మాట్లాడిన పెద్దానికి అడ్డం కొడుతూ ఉంటారండి. రామసేతువు ఉన్నది, ఇప్పటికే ఉంది రామసేతువు. రామసేతువు అసలు ఎలా నిర్మించాడో హనుమంతుడు అనే విషయాన్ని ఇప్పటిదాకా కనుక్కోలేపారు ఎవరు. నాసా వాడు కూడా కనుక్కోలేపాడు. వాళ్ళు కనుక్కోమని చూద్దాం ఎవడి వల్ల కావట్లా. ఎప్పటి నుంచో ఉన్నాయి ధర్మశాస్త్రాలు. మీరు ఏమైనా అవకాశం ఉంటే వాయు కాలుష్యం కాకుండా చేయండి దీపావళికి. అందరి చేత దీపావళి పెట్టించండి, దీపాలు పెట్టించండి, దానాలు చేయించండి. ఇది శాస్త్ర సమ్మతం. పర్యావరణ కాలుష్యం లేకుండా చేయించండి. మీరు ప్రజలకు ఉపయోగపడలే పనులు చేయండి. పండితుల మీద కాదు మీరు రావాల్సింది. అనేకమైన అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో దేశంలో, అవి పారదోలే ప్రయత్నం చేయండి. ప్రజలు మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇప్పుడు అమావాస్య ఉంది కదండి, ఇప్పుడు పితృతర్పణం 31వ తారీఖు చేస్తారా లేకపోతే 1వ తారీఖు చేస్తారా? మొత్తం ఇండియా అంతా చెప్పండి. ఇండియా అంతా 1వ తారీఖే చేస్తారు పితృతర్పణం.
ఎప్పుడైతే 1వ తారీఖున పిత్త జపనం చేశారో అదే రోజున దీపావళి చేయాలని శాస్త్రాన్ని కొట్టిస్తున్నాయి. అంటే 27 గ్రంథాలు ఉన్నాయి మనకి, 27 గ్రంథాలు కూడా పూర్తిగా చెప్పాయి. ఏమని ఏ రోజైతే పిత్త జపనం చేశారో దీపావళికి అదే రోజుని పిత్త జపనం చేసిన రోజునే దీపావళి చేయమని ఉంది శాస్త్రం. అంతే కదా, 37 ఎవరు చేయరు పిత్త తర్పణం, 1వ తారీఖు చేస్తారు. ఇన్ని వాదనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో, అంటే వాటి మాట పక్కన పెడితే దీపావళి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలని మీరు చెప్తారు? అయ్యా, నా పేరు ఉపదృష్టి విక్రమాదిత్య అమలాపురం, ఉపదృష్టి వారి పంచాంగకర్తని. ఇది 1952లోనే కంచిపీఠం వారి పెద్ద స్వామివారు కూర్చోబెట్టి పంచాంగకర్తలందరం కూడా ఏకధాటిగా నిలబడమని కూర్చోబెట్టగా దృక్ సిద్ధాంతమే అందులో విజయం సాధించింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దృక్ సిద్ధాంతమే నడుస్తోంది. కానీ గత 8-10 సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానము, కొన్ని కొన్ని దేవాలయాలకి పూర్వపద్య పంచాంగకర్తలు కొన్ని రాజకీయాల ద్వారా అవనండి, వారి సొంత ద్వారా అవనండి, వారి పంచాంగకర్తలు అవడంతో ఈ ప్రజలకి ఏం చెయ్యాలో తెలియక అయోమయ స్థితిలో పడిపోతున్నారు. దానివల్ల మన హిందూ ధర్మం కూడా క్షీణించే స్థితికి వచ్చేసింది. అంచేత పంచాంగకర్తలను కూడా కొంచెం గమనించి వారి రాళింగ వారు కానీ తంగిర వారు ఇందులో రాశారు. పూర్వ పద్ధతి, దృక్పథ రెండు పద్ధతులు రాశారు. అందులోనే పీటిగా అని ఉంటుంది, అందులో రాసి పెట్టారు వారు. అది గమనించుకుని ప్రజలందరూ కూడా 1వ తారీఖు శుక్రవారం రోజునే దీపావళి జరుపుకోవాలి. ఎందుకురా అంటే ఆ రోజున అష్టలక్ష్మీ ప్రదం, శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి. ఈ దీపావళి అనేది అమావాస్య రోజున జరుపుకునే దీపావళి ఇది. అప్పుడు ఆ రాక్షస సంహారం జరగడంతో దివిటీలు కొట్టి సంధ్యావేళ దివిటీలు కొడతాం. ఆ దివిటీలు కొట్టడం వల్ల భూత ప్రాతిపదిక గణాదులు కానీ అలాగే ఏవైనా పంచభూతములు కానీ ఈ వీటిలన్నీ కూడా పారద్రోలి ఇంట్లో శుభం జరిగి అందరికి కూడా అలక్ష్మీ పోయి లక్ష్మీ ప్రాప్తి కలగాలనే ఉద్దేశం చేత ఈ దీపావళిని జరుపుకుంటున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఈ భయాందోళన వీడి 31 అనే సందేహం పెట్టుకోకుండా కొన్ని కొన్ని పంచాంగాలను పక్కన పెట్టి శాస్త్రసమ్మతమైనది ఇదే పంచాంగకర్తలు, పూర్వపద పంచాంగకర్తలు జాతకం ఏమంటే దృక్ సిద్ధాంతే వేస్తున్నారు. అది కారణం ఏమిటి? వారి పూర్వపద్ధతులు ఏమనండి, వారు అందులోనే రాసిన పంచాంగంలోనే తిథి పూర్వపద్ధతి గాను, గ్రహాలు గ్రహణాలు దృక్ సిద్ధాంత పద్ధతి గాను రాశారు. కావాలంటే మీరు ప్రజలంతా కూడా గమనించుకోవచ్చు. ఈ మీడియా తరఫున మేము చెప్పదలిచిన ప్రభుత్వానికి ఏంటి అంటే, ప్రభుత్వం వారు కూడా దీన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుని పంచాంగకర్తలందరూ కూడా ఒకసారి మీటింగ్ వేసి ఏది శాస్త్రసమ్మతమైనది అనేది పెడితే దేవాలయాల్లో ఎప్పుడైతే పంచాంగాలు ఎక్కువ ప్రాచుర్యం అవుతున్నాయో అదే చేస్తున్నారు ప్రజలు. ఈ శాస్త్రం అనేది తెలియట్లేదు. దయవుంచి ప్రభుత్వం వారు కూడా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం, మాకు సహకరించి ఓ రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము పంచాంగకర్తల నుంచి కూర్చుంటాం. పూర్వపద్ధతి వారు, దృక్పద్ధతి వారు అందరూ కూర్చొని ఒక సమన్వయంగా చేసి ఆ గణితం చేసుకుని ఆ ప్రభుత్వం శాస్త్రసమ్మతమైన పంచాంగం ఏదైతే ఉందో ఆ పంచాంగాన్నే మనం ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో మీ మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా దీపావళి పండుగ అనేది 1వ తారీఖునే జరుపుకోవాలని ఈ కొందరు పండితులు అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి దృక్ సిద్ధాంతానికి సంబంధించి ఇదే వాస్తవం. అయితే కొందరు చెబుతున్న పండితులు చెబుతున్న కొన్ని, అంటే 31వ తారీఖుని జరుపుకోవాలన్నది మాత్రం అది పూర్వ సిద్ధాంతం అని చెబుతున్నారు, అశాస్త్రీయమని కూడా చెబుతున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.